నమస్తే, మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రస్తుతం ఉన్న ప్లేస్ వచ్చేసి ఔర్బెల్లి గ్రామం, మాడుగుల మండలం కదా, మాడుగుల మండలం, రంగారెడ్డి జిల్లా. ఇక్కడ వచ్చేసి మనకు ఇటికల రాజేందర్ రెడ్డి. ఓకే, ఇటికల రాజేందర్ రెడ్డి గారు ఏంటంటే, వీళ్ళు గతంలో వచ్చేసి వీళ్ళు ఏంటంటే, మామూలుగా మనకు ఒక పాక లేకపోతే మనం ఇట్లా గుడిసె అట్లాంటి దాంట్లో ఆవుల పోషణ అయితే ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చూస్తే మనం ఉన్నటువంటిది కొత్తగా నిర్మించుకున్నటువంటి షెడ్ ఇది. అయితే ఈ షెడ్ మనం అన్ని షెడ్లలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎట్లా అంటే, మనకు మధ్యలో గాడి ఉండి టూ సైడ్ మనం యానిమల్స్ కట్టేసుకోవడానికి ఉంటూ ఉంటుంది. కానీ ఇక్కడ వన్ సైడ్ మాత్రమే వీళ్ళు వేసుకున్నారు. అంటే ఇది చూడడానికి చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే, ఖర్చు కూడా మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇలా నిర్మించుకున్నట్లయితే. మరి వీళ్ళ యొక్క ప్లాన్ అనేది ఎలా ఉంది, ఇప్పటి వరకు ఈ షెడ్ నిర్మాణానికి ఎంత ఖర్చు అయింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒకసారి మీ గురించి చెప్పండి. నా పేరు రాజేందర్ రెడ్డి అండి. మా ఫాదర్ వచ్చేసి రామరెడ్డి అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నానండి. సార్, అంటే మీరు ఈ ఫీల్డ్ అంటే మీ మామూలుగా మీకు ఎట్లాంటి ఆవులు గేదెలు అట్లాంటివి ఉన్నాయా ప్రస్తుతానికి? ఉన్నాయండి. మన చిన్నప్పటి నుంచి పశువులు ఉన్నాయండి మాకు. మా ఫాదర్ చూసుకునేది. ఓకే. నేను స్టడీ అయిపోయిన తర్వాత సిటీలో పనిచేసేది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఇక కరోనా టైంలో నేను ఇక్కడికి వచ్చేసి సెల్ఫ్ ఇవే చూసుకుంటూ ఉండేవాడిని ఇంకా. ఓకే. అంటే మీ నాన్నగారు ఏమైతే పోషిస్తున్నారో వాటిని మీరు చూడడం ప్రారంభించారు కరోనా వచ్చినప్పటి నుంచి? అవునండి. కొంచెం అండి, కవర్ అవుతలేదు. అట్లా. ఓకే. అంటే మీరు అలా అంటే మీరు పోషణ చేస్తున్నారు ప్రస్తుతానికైతే ఎలా ఉంటాయి? అంటే మీకు ఇట్లా షెడ్ లేకుండా దేంట్లో మీరు చూస్తున్నారు ఇప్పుడు వాటిని? షెడ్డు అంటే మామూలు తాటి కమ్మలు, అది పాతది ఉందండి మాది, అక్కడ ఉంటుంది అది. ఇక అది వచ్చేసి మనకు తాటి కమ్మలు అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరం మళ్ళీ పాడైపోతుంది అది. ఇక మెయిన్ వచ్చేసి వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉందండి పశువులకి, ఎందుకంటే కొంచెం ఇరుకుగా ఉంది, అట్లా ఉండే మేత వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. ఇక మామూలుగా వారం రోజుల పాటు వర్షం ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది ఉంటుందండి. దానికోసమని ఇది ప్లాన్ చేసుకున్నామండి. ఒకసారి పెట్టుకుంటే ఉంటుంది అనే ఉద్దేశంతో ఇంకా అక్కడక్కడ చూసి మనం కొంచెం స్టడీ చేసి నిర్మించుకున్నాం అండి ఇది. ఓకే. అంటే మీకు అక్కడ ఇబ్బంది అవుతుంది, మీకు ఎన్ని ఉంటాయి ఇప్పుడు యానిమల్స్? ఇప్పుడు మాకు 5 ఉన్నాయండి. 5? ఐదు ఉన్నాయి. ఇక అన్ని దూళ్ళు అవన్నీ వచ్చి ఒక 8-9 దాకా ఉన్నాయండి. ఓకే. అంటే దాంట్లో ఇబ్బంది అవుతుంది మనకు వర్షాకాలం కానీ చలికాలం కానీ చాలా ఇబ్బంది మొత్తం. ఇక మనకి న్యూసెన్స్ అయ్యి అది, ఎందుకంటే మనకు అన్ని సంచులు అన్ని అన్నడే అయిపోతున్నాయి. ఇవన్నీ వేసుకునే వరకు దాంట్లో ప్లేస్ లేదు. ఇక మళ్ళీ వచ్చేసి బయటనే కట్టేస్తున్నాం మళ్ళీ అవి. సార్, మీరు నిర్మించుకోవాలన్నప్పుడు ప్లాన్ ఎలా చేసుకున్నారంటే, వీటి గురించి అంటే షెడ్లను మీరు వెళ్ళి చూడడం కానీ తెలుసుకోవడం కానీ ఎట్లా చేశారు మీరు? చూసామండి, మా ఊర్లో ఉన్నాయి కదా మిగతావి, వాళ్ళు వేసినారు, అవి కూడా చూశాను. చూసి ఎట్లా వేసుకుంటే మనకు కూడా కొంచెం ఆర్థిక స్థోమత తక్కువ ఉంది కాబట్టి మనం వీలైనంత తక్కువలో చిన్నగా అయినా సరే కానీ కొంచెం మంచిగా వేసుకున్నానే ఉద్దేశంతో ఇది నిర్మించుకున్నామని. మెయిన్ థింగ్ వచ్చేసి ఇందులో ఉపాధి హామీలో లోన్ స్కీమ్ ఉందండి ఇది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సూచనల మేరకు వేసుకోవడం జరిగిందండి ఇది. ఓకే. అంటే మనకు సొంతంగా డబ్బులు మనం పెట్టుకోలేకపోవచ్చు కాబట్టి గవర్నమెంట్ ఉన్నటువంటి, అంటే సొంతం డబ్బులు అంటే కొంచెం అవుతుందండి అది, మనకు 30% లోన్ వస్తుంది అది. మనకు ఫస్ట్ మనం చేతి నుంచి పెట్టుకున్న తర్వాత వాళ్ళు కొంచెం రిలీజ్ చేస్తారండి, ఒక 50,000-60,000 కొంచెం తోడ్పాటు చేస్తున్నారు అండి. అంటే ఇప్పుడు మనకు ఈ స్కీమ్ ఉందని ఎట్లా తెలుస్తుంది మనకు? ఇప్పుడు అదే బాపు వాళ్ళు వెళ్తుంటారండి మామూలుగా ఉపాధి హామీకి వెళ్తుంటారు, ఇంకా వాళ్ళు చెప్పున్నారండి, వాళ్ళు చెప్పుంటారు, మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుందండి, చూస్తుంటాం మనం సోషల్ మీడియాలన్నీ. అంటే మనం ఒకవేళ వేసుకోవాలన్నా మనం ఫీల్డ్ అసిస్టెంట్ అట్లాంటి వాళ్ళని అట్లా వేసుకుంటే వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్తారు, ఆల్రెడీ చూసినాము, వాళ్ళు కూడా ఒకసారి చెప్పిండి ఇట్లా ప్లాన్ ఉందని. ఇక మనకు కార్యదర్శి తోడు అనుకుంటే వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు, లెటర్ తీసుకెళ్ళేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. సార్, కాకపోతే ముందు మనం పెట్టుకోవాలి. ముందు మనం చేతి నుంచి పెట్టుకోవాలండి. సరే, మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఎంత విస్తీర్ణంలో వేసుకోవాలనుకున్నారు? ఇక మనం టూ సైడ్ లేదు కాబట్టి మనం కొంచెం వన్ సైడే కాబట్టి కొంచెం పొడుగు పెంచుకోవాలనే ఉద్దేశంతో 42 ఫీట్లు తీసుకోవడం జరిగింది. ఇట్లా పొడుగు 42 అండి. ఇటు సౌత్ నార్త్ తీసుకున్నాము, మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి 42 ఫీట్లు నార్త్ సౌత్, సౌత్ ఈస్ట్ సౌత్ నార్త్ లో ఉంది. సౌత్ నార్త్ పొడుగు అండి ఇది, ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. మొత్తం దీని లెంత్ వచ్చేసి 42 ఫీట్లు అండి. ఈ విడత వచ్చేసి 14 ఫీట్లు అండి ఇది. ఇట్లా 14 ఫీట్లు అండి.
హైట్ వచ్చేసి మామూలుగా 10 ఫీట్ హైట్ అండి ఇది. ఇట్ వచ్చేసి 8 ఫీట్ ఫ్రంట్. ఓకే, ఇది 8 ఫీట్, ఇక్కడ వచ్చేసి 10 ఫీట్ అండి ఇది. సరే, అండ్ ఇప్పుడు ఈ ప్లేస్ చూస్తే నాకు కొంచెం హైట్ గా అనిపిస్తుంది, అంటే మీకున్న పొలం కంటే హైట్ గా ఉంది, అంటే ఎట్లా చేసుకోరు మరి దీంట్లో? ఆల్రెడీ ఇది తరి పొలం అండి ఇది. ఇక్కడ చూపించినప్పుడు ఇక్కడ వేసుకున్న అన్న ఉన్నప్పుడు కొంచెం మనది మట్టి తీసుకొని కొంచెం హైట్ నేర్పుకోవడం జరిగింది ఇది. అంటే కంప్లీట్ గా హైట్ చేసిన తర్వాతనే ఈ పిల్లర్స్ గానీ ఇట్లాంటి తెచ్చుకున్నాం. ఫస్ట్ ఫిల్ చేసినామండి, మట్టి పోసుకున్న తర్వాతనే కొంచెం అణిగిన తర్వాతనే ప్లాన్ చేసుకున్నామండి ఇది. అంటే దీనికి వచ్చేసి ఎన్ని పిల్లర్స్ పట్టినాయి, అంటే మీరు ఏమైనా రెడీమేడ్ పిల్లర్స్ తెచ్చిరా లేకపోతే ఇక్కడ పోయించుకున్న పిల్లర్స్ పెట్టిరా? ఇది నేను కొంచెం మేస్త్రి అడిగితే చెప్పినాడండి, ఇటు 5 పిల్లర్లు ఇటు 5 పిల్లర్లు అని చెప్పినప్పుడు మొత్తం అతను ఏమంటే మొత్తం కాంక్రీట్ తోటి పోసుకుంటే బాగుంటుంది అనుకుంటే దాన్ని చూస్తే ఖర్చు ఎక్కువైతుందండి కాంక్రీట్ తోటి. ఓకే, కొంచెం నేను ఆలోచిస్తే ఫ్రీ కాస్ట్ వేసామండి, మధ్యలో ఫ్రీ కాస్ట్ ఉంటాయి ఇక్కడ, అక్కడ మనకి ఎక్కడైతే గొట్టాలు వచ్చేసినావో అక్కడ ఫ్రీ కాస్ట్ తోటి ప్లాన్ చేసినాను అది. అది కొంచెం తక్కువ ఖర్చు అనిపించింది. అవి ఒక 5, ఇవి 7 పిల్లలు రండి అవి. ఇంకా మిగతా ఇవి బయట ఉంటాయి. ఆవులు ఇట్లా తగిలినప్పుడు కొంచెం బ్రేక్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి ఇవి కొంచెం పోసుకున్నాం. 3 పిల్లలు బయటవి మేస్త్రి తోటి పోపించినండి ఇది. అయితే ఇట్లా మీరు రెడీమేడ్ తెచ్చుకోరు కదా, వాటికి ఎంత అయినాయి ఒక్కొక్క దానికి? ఒక్కొక్క అది మామూలుగా ఫీట్ లెక్క ఇచ్చాడండి అది, ఫీట్కి మామూలుగా 60 రూపాయలు 70 రూపాయలకి ఇచ్చాడు. మొత్తం 5000 అయిందండి 7 పిల్లలకి. 7 పిల్లలకు ఇవి ఏమేమో 12 ఫీట్ల పిల్లలు, ఇవి ఇవి వచ్చేసి 10 పిల్లలు అండి. 10 ఫీట్లు ఏమేమైతే అంటే -2 ఫీట్లు భూమిలోకి 2 ఫీట్లు పోతే మనకు పైకి 10 ఫీట్లు ఉన్నాయండి. ఇవి 10 ఫీట్లు అయ్యి మామూలుగా 2 ఫీట్లు బయట పోతే 8 ఫీట్లు పైకి ఉన్నాయండి. సరే, ఇక్కడ పోయించుకున్నారు కదా ఒక 3 ఇవి స్టాండర్డ్ ఉండాలి. ఇవి ఎట్లా ఉంటాయి అంటే వీటి సైజ్ కానీ లేకపోతే హైట్ కానీ సేమా? సేమ్ అండి, అంటే మామూలుగా 2 ఫీట్ల బెడ్ వేసేసి మామూలుగా కేసింగ్ ఉంటుంది కండి, బోర్ కేసింగ్లో వాళ్ళ మేసిరి వాళ్ళని మామూలుగా స్టీల్ ప్రిపేర్ చేసుకొని పోసినామండి ఇవి. ఇంకా ఆల్రెడీ మామూలుగా ఊళ్ళో అన్నీ ఇవే సిస్టమ్ తోటి పోస్తున్నారు అండి రౌండ్ పిల్లలు రండి. అంటే దీనికి ఎంత అయిందో చెప్పగలరా? దీనికి పిల్లర్కి ఇంకా చెప్పలేదండి, కాకపోతే 1500 అంటే మొత్తం పోసినందుకు, కాకపోతే ఒక సిమెంట్ బస్సులు మొత్తం అయిపోయింది అది. ఇవి కూడా ఒక ఇంచుమించు 3000 అయిపోతాయండి. అంటే మొత్తం 3000 మొత్తం అయిపోయినాయి మేస్త్రి ఖర్చుతో, ఇక సిమెంట్ మెటల్ అవన్నీ వచ్చేసి. సరే, అయితే ఇప్పుడు మీరు ఇక్కడ వేసుకున్నారు కదా ఈ రేకులు ఏమవుతున్నాయో, ఇవేంటంటే మనకు సిమెంట్ రేకులు వాడినట్టుంది. అవును, అంటే చాలా ప్రదేశాల్లో రేకులు అట్లాంటివి కనిపిస్తుంటాయి, మీరు ఇవి ఎందుకు ఎంచుకున్నారు? సిమెంట్ రేకులు వచ్చేసి కొంచెం ఎండాకాలంలో చలవ ఉంటాయండి, ఇది కొంచెం వేడిని తక్కువ ఇస్తుంటాయి. అది మళ్ళా ఏమైందంటే అందులో ఫైబర్ దాంట్లో ఖర్చు ఎక్కువ వస్తుందండి, అది మెయిన్ థింగ్. అది ఖర్చు ఎక్కువ ఉంది, ఆ రెండు దృష్టిలో పెట్టుకొని దీంట్లోకి వెళ్ళడం జరిగిందండి. అంటే మనకు ఫైబర్తో పోల్చుకుంటే సిమెంట్ రేట్లకి డబల్ అవుతుంది, మన సిమెంట్ కంటే డబల్ అవుతుంది దాని కాస్ట్. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉంది ఒక్కొక్క రేకు? ఇప్పుడు ఇది వచ్చేసి 6 ఫీట్లదండి ఇది, అది సారీ 8 ఫీట్ల రేక్ అండి ఇది. 3.5 ఫీట్ల అడ్డం వస్తుందండి, ఇది మనకు ఒకటి వచ్చేసి 500 పడ్డదండి ఇది. ఇప్పుడు ఈ రేకులకి గొట్టాలకి వచ్చి 40,000 అవుతుందండి ఇది ట్రాన్స్పోర్ట్ తోటి మనకి ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చే వరకు. ఈ గొట్టాలకి రేకులకు వచ్చేసి 40,000 అయిందండి ఇది. అంటే ఇవి సైజ్ ఏమన్నా చెప్పగలరా? గొట్టాలు 2 ఫీట్లే అంటే 2 ఇంచ్లే అండి అవి. అలా గేజు మీడియం సైజ్ గేజ్ తీసుకున్నామండి ఇవి. అంటే ఎక్కువ గేజ్ కాకుండా మామూలుగా హై కాకుండా లో కాకుండా మీడియం తీసుకున్నామండి ఇవి. సరే, అయితే ఇక్కడ మనకు మీరు అంటే కట్టుకున్నటువంటి దీంట్లో ఎన్ని ఆవులు లేకపోతే గేదెలు కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం తీసుకున్న 42 ఫీట్లో ఒక 10 ఫీట్లు రూమ్ తీసుకున్నాం అండి దాంట్లో. ఆ రూమ్ పోను ఇది 32 ఫీట్లు మిగిలిందండి ఇది. ఇందులో మనకు మీ ఎట్లే 6-7 పశువులు అయితే ఈజీగా ఫ్రీగా ఉంటాయండి ఇంట్లో. ఇక ధూళ్ళు అవన్నీ ఉంటాయి కండి, ధూళ్ళు 3-4 ఉన్నాయని మెయిన్. మేజర్గా అయితే 8 పశువుల వరకైతే వస్తాయండి ఇంట్లో, ఫ్రీగా ఉంటాయి అన్నట్టు. మనకు వెనకకి వెళ్ళి తిరగడానికైనా ఇక్కడికి రావడానికైనా ఫ్రీగా ఉంటుంది. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అందుకు కావాలి కొంచెం తిరిగి ప్లేస్ కావాలని పెట్టుకున్నారు. అంటే మేస్త్రి వాళ్ళు అందరు జనరల్గా 12 ఫీట్లు పోసుకుంటారు, ఇంకా మనం 2 ఫీట్లు ఎక్స్టెన్షన్ చేసినాం. అయితే ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు అంటే మనకు ఒక యానిమల్కి మధ్యలో ఎంత గ్యాప్? యానిమల్కి ఇప్పుడు ఈ కట్టేసేదానికి ఒక మీటర్కి ఒకటి పెట్టిండండి ఇది. ఇక యానిమల్కి మధ్యలో ఒక ఫీట్ ఉంటుందండి. ఇక అంటే మనకు ఈ ఇప్పుడు దీనికి సీకులు వచ్చేసి మీటర్ ఉందండి, ఒకటి మీటర్ దూరంలో పెట్టుకో మీటర్కి ఒకటి. ఓకే, అయితే ఇక్కడ ఈ గాడి ఉంది కదా మనకి, ఇక్కడ షెడ్లో ఎంత హైట్ ఉంటుంది? షెడ్లో ఇది మనకు 2.5 ఫీట్లు ఉందండి ఇది. 2.5 ఫీట్లు
ఇక్కడ నుంచి మనకు ఆ గోడ చివరి వరకు ఎంత? గోడ చివరిలో మనకు బయట బయట 2 ఫీట్లు అండి అది. ఇప్పుడు ఈ బయట నుంచి అక్కడ లోపలికి 2 ఫీట్లు అండి అది. గోడ నుంచి 2 ఫీట్లు. మనకు లోపలి హైట్ ఎంత? లోపలికి 1 ఫీట్ ఉందండి. 1 ఫీట్ హైట్ ఉంటుంది సార్. అయితే అది సార్ మెయిన్ ఏం సార్ అంటే ఇప్పుడు మనకు చూస్తే ఇక్కడ విండోస్ పెట్టుకున్నారు మీరు, అంటే ఇట్లా మీకు ఫ్రీగా ఎయిర్ రావడానికి పెట్టుకున్నట్టుంది. అవునండి. అయితే మళ్ళీ ఒకవేళ మనకి ఇది ఎట్లా అంటే ఈస్ట్ ఫేజింగ్ లో ఉంది కదా, మనకు రాబోయేటువంటి వర్షాకాలంలో మనకు అక్కడ నుంచి వర్షాలు వస్తాయి, మరి అలాంటప్పుడు మళ్ళీ వీటిని ఏమైనా చేస్తారా మీరు? ఎట్లా చేస్తానండి, అది యాంగ్లర్ తీసుకొని కొంచెం షెల్ మళ్ళీ సజ్జలు లేక పోసుకుంటే మనకు ఎప్పుడు రాదు కదండి వర్షం కూడా. మెయిన్ విండో పెట్టడానికి ఏంటంటే మనకు ఎక్కువ ఎండాకాలంలో వడగాలులు వస్తుంటాయి, ఎక్కువ గాలులు వచ్చినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవడానికి పెట్టినామండి అవి. అంటే వాళ్ళ ప్లాన్ సేమ్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, ఫ్రీగా రా ఏ గాలి రా, గాలి అటు నుంచి వచ్చిన గాలి ఫ్రీగా వెళ్ళిపోవాలి అన్నట్టు మనకు ఇక్కడ. ఇంకోటి ఇక మనం కావాలనుకుంటే అవి వీల్స్ స్పీడ్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు వర్షాకాలంలో. సరే సార్. ఇప్పుడు ఇక్కడ మీరు రూమ్ వేసుకున్నారు, అవునండి. ఇది ఎంత ఉంటుంది రూమ్? మనకు రూము 10 ఫీట్లు అండి. 10 ఫీట్లు, 10 ఫీట్లు అటు ఇటు 10 ఫీట్లు ఇటు పోయే సేమ్ ఇక 14 ఫీట్లు ఇది. ఇక మనకు రూము కావాలండి సెక్యూరిటీగా కంపల్సరీ, దానాలు అవన్నీ ఉంటాయి కాబట్టి రూమ్ ప్లాన్ చేసుకున్నాం అండి. ఇప్పుడు మనకి మీరు పెట్టండి యానిమల్స్కి మళ్ళీ మనం వాటర్ ఇట్లా అరేంజ్ చేయాలి కదా, మళ్ళీ దానికోసం మీరు ఏమైనా తీసుకున్నారా? అదే వెనకాల కడుతున్నామండి ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ కడుతున్నాము. ఇక జస్ట్ మనకి ఇక్కడ 2 గోళాలు వేసుకుంటే పైప్ తోటి పట్టుకోవచ్చు ఉంటుందని. అంటే ఎంత హైట్ వేసుకుంటారు మీరు అది? ఇప్పుడు అది మనకు భూమికి వెళ్ళి 4 ఫీట్ల హైట్ పెట్టి దిమ్మే, దానిపైన 4 ఫీట్ల రింగులు 6 వేసుకోవడం జరుగుతుంది. అది 4 ఫీట్ల 6 వేసుకుంటాం అండి. ఒక కంప్లీట్ ఒక రోజు పవర్ లేకున్నా కానీ మనకు వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు రేకులు వేయడం కానీ తర్వాత మేస్త్రీలు కానీ ఇట్లా వీళ్ళందరికి మామూలుగా ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు? ఇప్పటి వరకు 2 లక్షల చిల్లర అయిందండి ఇది. 2 లక్షల చిల్లర అయింది అంటే మన నా అంచనా ప్రకారం 2.5 వరకు అయిందండి. ఇంకా కొన్ని ఇవ్వాల్సి ఉంది, ఇక అవన్నీ పూర్తిగా లెక్క చూడలేదు. ఇప్పుడు మనకు రఫ్లీగా అయితే 2.5 వరకు వచ్చిందండి. ఓకే, 2 లక్షల 50 వరకు వచ్చింది. ఓకే, అంటే ఇట్లా మీరు గతంలో పోల్చుకుంటే ఇట్లా ఒక ప్లాన్ వేసుకొని ఇట్లా షెడ్ వేసుకోవడం అనేది మీకు ఎలా ఎట్లా ఉంది మీకు ఇది? మంచిగా ఉందండి ఇది. ఎందుకంటే ఇది ఇప్పుడు మనకు మేసిన్ కన్సల్ట్ అయితే చెప్తారు వాళ్ళు 2 దిక్కులు వేసుకుంటే ఎక్కువ పశువులు వస్తాయంటే. ఎక్కువ పశువులు అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి లేవు కాబట్టి మనకు ఉన్నదానికంటే కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకున్నాండి. మనకు ఉన్నదానికంటే మనం ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ చేసుకుంటే అవతల సైడ్ వెనక సైడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇది. ఇట్లా 1 సైడ్ వేసుకోవడంలో కొంచెం ఇక అందరు అనుకుంటారు 2 సైడ్లు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటే, ఇక మనని కూడా మన ఫైనాన్షియల్గా దృష్టిలో పెట్టేసుకుని ఇట్లా వేసుకున్నామండి. మనం మనకు ఫ్యూచర్లో గల కావాలనుకుంటే లెంత్ పెంచుకోవచ్చు, వెనకాల కూడా వేసుకోవచ్చు అండి ఇది. ఇక్కడ మనకు లెంత్ కూడా పెంచుకోవచ్చు అండి ఇది. మనకు వెనకాల కూడా మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు, అందుకని మనకు కొంచెం జాగ ఇష్యూ పెట్టేసిన వెనకాల. సరే. ఓకే, మరి రాజేందర్ రెడ్డి గారు, రామరెడ్డి అండి, రామరెడ్డి గారు అయితే ఒక 20 సంవత్సరాల నుంచి మామూలు గుడిసె పాక అట్లాంటి దాంట్లో దేశీయ ఆవులు లేకపోతే మన లోకల్ ఆవులు అట్లాంటివి పోషణ చేసుకొస్తూ జెర్సీ హెచ్ఎఫ్ ఇట్లా ఆవుల పోషణ ప్రజెంట్ చేస్తున్నారు. అయితే వాటికి మనం సెక్యూరిటీ అంటే వాటికి కూడా మనం కొంచెం దాపు కల్పించాలి కాబట్టి ఒక పర్మనెంట్గా ఒక షెడ్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఎట్లంటే మళ్ళీ వీళ్ళు కూడా సొంతంగా కొంత డబ్బు పెట్టుకొని మన గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాలు ఏవైతే ఉన్నాయో, ఉపాధి హామీ కావచ్చు ఇంకేమైనా ఉంటే అలాంటి వారి ద్వారా కూడా కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పినటువంటి నమూనాలు ప్రకారము ఒక షెడ్ అయితే పూర్తిగా నిర్మించుకున్నారు. అంటే ఇప్పటి వరకు వచ్చేసి ఈ దీంట్లో అయితే ఒక 8 వరకు ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 సైడ్ కాకుండా 1 సైడ్ మాత్రమే ఉంటుంది. మనకి యానిమల్స్ చుట్టూ ఫ్రీగా తిరగడానికి ఇక్కడ లెంత్ కూడా చాలా ఎక్కువగా పెట్టారు. ఇట్లా అయితే ఒక కంఫర్టబుల్ అయినటువంటి షెడ్ నిర్మించుకోవడం జరిగింది. ఓకే, ఇది వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.